జనసేన పార్టీ అధ్యక్షులు కొనిజల్లి పవన్ కళ్యాణ్ గారికి పాలసుపల్లి సరోజ చర్య అనే నేను పార్టీ పట్ల నిబద్ధతతో అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు మాకున్నారనే ధైర్యంతో గత 5 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించాము. రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాను. చారిత్రాత్మక కాకినాడ మహాపట్నానికి తొలి మేయర్గా 5 సంవత్సరాలు సేవలందించి 300 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలోని అతి పిన్న వయసు గల మేయర్గా రికార్డు సాధించి 0 కరప్షన్ మేయర్గా నా సత్తాను నేను చాటుకున్నాను. చెట్టిపరిధి కులానికి చెందిన నేను చట్టసభల్లో నా గళం వినిపించాలని మీ సిద్ధాంతాలకు మీ నిబద్ధతకు ఆకర్షితురాలువై జనసేన పార్టీలో చేరడం జరిగింది. చేరిన నాటి నుంచి నాదండ మనోహర్ మరియు మీ అనుచరుడుగరమైన హరిప్రసాద్ చక్రవర్తి కేకేలతో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొంటూ మీ మీద ఉన్న గౌరవంతో అవన్నీ భరిస్తూ వచ్చాను. బడుగులు బహుజనులు రాజ్యాధికారం దిశగా ప్రయాణించడానికి జనసేన పార్టీ ఒక వేదిక అనుకున్నాను. తద్వారా న్యాయం జరుగుతుందని ఆశించాను. మహిళలకు చెట్టిపరిచులకు పెద్దపీట వేస్తామని ఉపన్యాసాలు ఇచ్చి అక్కడ కత్తిపూడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ భీమవరం వరకు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చి వారాహ యాత్రలో మమ్మల్ని ఊచకోత కోసేశారు. మా పట్ల మీకున్న చిత్తశుద్ధిని చూపించారు. పెద్దన్న పాత్ర పోషిస్తామని బీసీల గొంతు కోశారు. యువత ఉడుకు రక్తం వీర మహిళలు కావాలనే మీకు చట్టసభలు వెళ్ళడానికి మేం పనికిరామని మీ మనోభావాలను బయటపెట్టారు. కావున ఈరోజు నా ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇంతటితో సెలవు. నేను ఇంకా నా కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తానండి. నేను ఈ రోజుతోటి ఇక్కడతో ఎండ్ అయిపోను. నేను ఈరోజు మీరు టీడీపీని తీసుకున్నా వైసీపీని తీసుకున్నా టీడీపీ కూడా ఇంకా తక్కువ ఇచ్చిందేమో అండి. వైసీపీ తీసుకున్న ఎక్కువ స్థానాలు మా శెట్టి ప్రజలకు కేటాయించడం జరిగింది. అంటే ఎక్కడ గుర్తింపు అనేది ఒక పార్టీ ఇస్తుంది, అది జనసేన ఎందుకు చేయలేకపోయింది? ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు చేయలేకపోయింది? నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, నాదెండ్ల మనోహర్ గారు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ఒక కోవట్, ఆయన ఒక కోవట్, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ నాదెండ్ల మనోహర్ గారు. తెలుగుదేశం పార్టీకి అండి. క్షమించాలి బ్రదర్, ఇందాక ఒక పత్రికా మిత్రులు కాపుల పార్టీ అంటే అది తప్పకుండా నేను వెనక్కి తీసుకుంటానని క్షమించాలి. ఇది 100% జనసేన కాపుల పార్టీ కాదు, ఇది 100% కమ్మోళ్ళ పార్టీ అండి. ఇది కమ్మోళ్ళ పార్టీ. ఇది ఈరోజు చూసుకుంటే అండి జనసేనకి ఇచ్చిన దగ్గరికి ఒక 18 సీట్లు కన్ఫర్మ్ అయినాయి అండి. 21లో 18 సీట్లు కన్ఫర్మ్ చేశారు. అందులో 9 మంది కాపులు ఉన్నారు. 18 సీట్లో 9 మంది కాపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు మేము ఎవ్వరం కూడా ఎందుకు కనపడలేదు ఆయనకి, నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 2019 ఎలక్షన్లో పితాని బాలకృష్ణ గారికి శెట్టి వరజలకి పెద్దపీట వేస్తూ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు. చాలా సంతోషపడ్డాం. ఆయన ఒక స్ట్రాటజీ కలిగిన వ్యక్తి, ఒక సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. ఇది కులం పార్టీ కాదు, బయట అందరూ కూడా ఇది కులం పార్టీ కులం పార్టీ కులం పార్టీ అంటే ఇది కులం పార్టీ కాదు అని చెప్పి నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి 2 చోట్ల ఆయన ఓడిపోయినప్పటికీ హీఈస్ ఎ స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ పర్సనాలిటీ నుంచి ఉంటారని నమ్మి బలంగా ఆయన వెనక అడిగేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 21 సీట్లు తీసుకుని పార్టీ ఈ మతానికి పొత్తుకెళ్ళడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈ 21 సీట్లలో కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారో మనందరం కూడా చూసుకుంటున్నాము. 21 సీట్లలో చూసుకుంటే ఒకే ఒక్క మహిళకు కేటాయించడం జరిగింది. ఒకటే ఒకటి మహిళకు కేటాయించారు 21 సీట్లలో. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మహిళలకి ఏ ప్రాధాన్యత ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా శెట్టి ప్రజలకి అయితే ఒక్క టికెట్ కూడా లేదు. అంటే మేము ఎప్పుడు కూడా మాట్లాడితే ఆయన పెద్ద ఇది, మాకు యువతకి యువత కావాలి, ఉడుకు రక్తం కావాలి, వీర మహిళలు కావాలి అని చెప్పి చెప్పుకునే వ్యక్తి, చట్టసభలకి వెళ్ళడానికి మాత్రం యువత సరిపోదు, వీర మహిళలు సరిపోరు, ఉడుకు రక్తం అక్కర్లేదు ఆయనకి. ఇక్కడ కాకినాడ రూరల్లో ఒక ముసలాడికి ఇచ్చారు కదండి ముఖ్యమంత్రి అని పలకడం కూడా చేత కానీ, ఒక దద్దమ్మకి ఒక సన్నాసికి ఈరోజు కాకినాడ రూరల్లో జనసేన టికెట్ కేటాయించారు. అది ఏ రకంగా చూసుకుని కేటాయించారు? ఎవరి అంటే కాపు అనే వ్యక్తి, కాపు అయితే సరిపోతుంది అన్నమాట, వీరికి వేరే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. అటువంటి వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీ, ఇక్కడ చెప్పుకుంటారు కదా, చాలా మంది చెప్పుకుంటారు కదా, ఈ యొక్క కూటమికి ఎవరికి ఇచ్చినా నెగ్గేస్తుంది అని. అంటే సన్నాసులకి దద్దమ్మలకి ఇచ్చినా కూడా నెగ్గేస్తుంది, ప్రజలకి ప్రజల యొక్క ఇంటర్నల్ వాళ్ళ ఇంటర్నల్ ఆలోచనలు అవసరం లేదు. కేవలం మీ గవర్నమెంట్ ఫామ్ చేసేయాలి అన్న ఒక్క ఉద్దేశం తప్ప
ఎవరికి ఇస్తున్నాము, ఎవరు వస్తున్నారు, ఏంటి, ఏమీ అవసరం లేదు. డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి, పంతన్నారాజీ నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసావో చెప్పు, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దొబ్బేసేవో చెప్పు, ఆ లిస్టు రాసిస్తే నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలా అర్హుడైపోయాడు? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు టికెట్లు ఇచ్చేశారంటే, అంటే వైసీపీలో ఉన్నన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దేశంలో రౌడీలు గోండాలు, జనసేనలోకి వచ్చేస్తే పునీతులు అయిపోతారు. ఇదే కదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈరోజు పార్టీని సర్వనాశనం చేసేసాడు. ఆయన ఒక క్యాబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా, స్ట్రక్చర్ పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో, తాడేపల్లిగూడెం మీటింగ్లో చెప్తున్నారు, మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదు, వాళ్ళకి 40 ఇయర్స్, తెలుగుదేశం వాళ్ళకి 40 ఇయర్స్ అనుభవం ఉంది, కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము, వాళ్ళతో పాటు అడుగులేసి అడుగుతాము, వాళ్ళతో సమానంగా అడుగుదాము అని చెప్పడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం అనేది ఇన్ఛార్జీలు తప్ప, ప్రతి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉండి నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి క్లబ్ లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పేసి 3-4 రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు? జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు. ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు నేను ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది? పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేక దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన, దశాబ్ద కాలం పార్టీని నడిపారు కదా ఆయన, ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరి వైఫల్యం కారణది ఇది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇందులో ఒక దీనికి సమాధానం చెప్పి తీరాలి. అంటే ఇంతమంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోయే యువత, చట్లు చింపుకొని చెప్పులు కూడా లేకుండా ఆయన కారు రకాలు పరిగెడుతుంటే ఆయనకి ఇంత కూడా జాలి కలగట్లేదా? వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు సర్వనాశనం చేసేసారు. దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ పోయింది, ఒక జనరేషన్ ఆయన వెనకాల తెప్పించుకుని మా నాయకుడు సీఎం అవుతాడు అని కలలుగానే ఈ యువత ఈరోజు ఏమైపోవాలి? ఇప్పటికే వన్ సైడ్ గా మా నాయకుడు ఏదో చేస్తాడు, ఏదో ఉత్తరిస్తాడు, ఈరోజు బీజేపీని టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, మాకు ఏదో జరుగుతుంది, మాకు ఏదో మంచి జరుగుతుంది అని కలలుగానే యువత ఈరోజు ఏమైపోతుంది? కలలుగాను అని స్టేజుల మీద ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈరోజు అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి, ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. వీళ్ళంతటికీ చెలించి ఇంకా ఉండలేక, నాదెండ్ల మనోహర్ గారు చేసిన అకృత్యాలు చూడలేక, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు, హరిప్రసాద్ గారు, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు, అదేవిధంగా చక్రవర్తి, అదేవిధంగా కేకే, వీళ్ళందరూ మనుషుల్ని ఇలా దగ్గరికి రానివ్వరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఏదైనా చెప్దామన్నా ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు. అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు, ఆ క్వార్టరీ దాటి ఇంకొక సామాన్య మానవుడు ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు అక్కడ. ఎవరు ఇప్పుడు ఇంతమందికి టికెట్లు లేవు, సరే నాకు టికెట్ లేదని నాకు బాధ కాదు, అట్లీస్ట్ పిలిచి అమ్మా టికెట్ ఇవ్వలేకపోతున్నాం, దశాబ్ద కాలం వెయిట్ చేయండి, లేదా 2 దశాబ్దాలు వెయిట్ చేయండి, నేను మీకు ఉన్నాను, మనం కలిసి పనిచేద్దామని ఒక్క మాట అనని వ్యక్తి, కాపు కులంలో పుట్టింది కాబట్టి మరి వినూత్న అనే అమ్మాయి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ 4 రోజులు ఏడిస్తే పిలిచి ఆమెను ఓదార్చి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. 4 రోజుల నుంచి కన్నీటి మున్నిటికి ఏకదాటిగా ఏడుస్తున్న పితాన్ బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు ఇప్పుడు దాకా? సరోజాని పిలవలేదు, ఓకే, పితాని బాలకృష్ణని ఎందుకు పిలవలేదు? అంటే కేవలం బీజీ సామాజిక వర్గం, సెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యత లేదు, మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే, వేరే ప్రాధాన్యత లేదు. నిన్న కూడా మహిళలతో మీటింగ్ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పిలిచి కూర్చోబెట్టారు. ఏంటి అంటే రాబోయే 2029 ఎలక్షన్లో మీకు 1/3 సీట్స్ వస్తాయి.